మీకు కావాల్సింది మాటలు చెప్పేవాళ్ళు కాదు, నేను మీకు మాట ఇస్తున్నా. దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తున్నా. ఇదే భీమవరంలో నేను ఓడిపోయినా వచ్చి మళ్ళీ అదే ధైర్యంగా చెప్తున్నాను. నేను రాజకీయాల నుంచి పారిపోతే పార్టీ పెట్టేవాడినే కాదు. ఇందాక చెప్పినట్టుగా జగన్కి పులివెందులు ఉంది. వాళ్ళ తాత, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్, వాళ్ళు చేసుకున్న నియోజకవర్గాలు. నేను పార్టీ పెట్టాలి, నా నిధులు నేనే సమకూర్చుకోవాలి, మన కావాల్సిన ఐడియాలజీ నేనే క్రియేట్ చేసుకోవాలి, నేనే ప్రభావితం చేయాలి. ఇన్ని చేసి నా దురదృష్టం, నాకు నియోజకవర్గాన్ని నేను దృష్టి పెట్టల. సంపూర్ణ విశ్వం ఒక రాష్ట్రం కోసం ఆలోచించాను తప్ప, అరే నాకు ఒక నియోజకవర్గం ఉండాలనే దృష్టి నేను పెట్టల. నాకు నిజంగా ప్రజలు 5 కోట్ల మంది ప్రజలను గుండెల్లో పెట్టుకునేవాడిని. నా కోసం ఒక నియోజకవర్గం ప్రజలు 90% నిలబడతారనుకుని నేను నిజంగా అదృష్టి పెట్టల. కానీ ఈ ఎన్నికల్లో మన జనసేన గెలవలేదు లాస్ట్ సారీ, పోయినసారి. ఈసారి జనసేనని బలంగా గెలిపించండి. పులపర్తి ఆంజనేయులు గారు, ఆయన అనుభవం చాలా అవసరం. పులపర్తి ఆంజనేయులు గారిపై ప్రశాంత్ ఆధ్వర్యంలో సంపూర్ణ అతను దగ్గరుండి వాళ్ళ నాన్నగారికి అండదండగా నిలబడ్డారు. అలాంటి ప్రశాంత్ ఆధ్వర్యంలో సంపూర్ణంగా ఎలక్షనీరింగ్ చేద్దాం, బలమైన ఎలక్షనీరింగ్ చేద్దాం, నిలబడదాం, గ్లాసు పదునెండో చూపిద్దాం ఈ ఎన్నికల్లో. మనందరం ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ, అందరికీ చాలామంది విభిన్నమైన కులాలకు చెందిన యువతీ యువకులు ఉన్నారు. మీ అందరికీ గణాంకాలు తీస్తారు, కుల గణాంకాలు. మీది ఏ కులం, ఏ సామాజిక వర్గం, మీ జీతభత్యాలు ఎంత, మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయని అడుగుతారు. నాకేమనిపిస్తుందంటే, మీకు ఏం కావాలి, నీకు ఎట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి, నీ అభిరుచి ఏంటి, నీకు ఏమైనా స్కిల్స్ కావాలా.